రైతులకు పోలవరం కుడి కాలువ ద్వారా సాగునీరు అందించేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని దెందులూరు శాసన సభ్యులు కోట రబ్బయ్య చౌదరి అన్నారు. నియోజకవర్గంలోని అంకన్నగూడెం గ్రామం వద్ద ఉన్న పోలవరం కాలువ నుంచి బట్లూరు గ్రామం వరకు సుమారు 7000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అంకన్నగూడెం నుండి నీటిని శాసన సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అబ్బాయి చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులందరికీ సాగునీరు అందించేందుకు ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను గోదావరి జిల్లాల నుంచి దెందులూరు నియోజకవర్గంలో కొప్పాకగూడెం మొండూరు అంకన్నగూడెం గ్రామాల్లో నుంచి సాగునీరు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భూస్వామి, మరువనేని భాస్కర్ రావు, ఆలా సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు గోదావరి తల్లి పుణ్యమ అని చెప్పి ఈ రోజు రాజన్న ఆశీస్సులతో జగనన్న ఆశీస్సులతో ఈ రోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో పోలవరం రైట్ కెనాల్ నుంచి వచ్చే నీటిని ఇక్కడ గ్రామాలన్నిటికీ కూడా రైతాంగాలన్నిటికీ కూడా వదిలే సందర్భంలో ఇక్కడికి వచ్చిన రైతాంగానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ దెందులూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కరోనా మహమ్మారి రోజు రోజుకి వ్యాపిస్తుంది, రోజు రోజుకి మరింతగా పెరుగుతుంది. ఏలూరు నగరంలో కూడా ఏ విధంగా కరోనా మహమ్మారి వస్తుందో మీరందరూ కూడా ఇప్పటికే పేపర్లో టీవీలో చూసి ఉంటారు. మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి అవసరం ఉంటే తప్ప బయటికి రాకుండా మీరందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కులు పెట్టుకుని అదేవిధంగా బయటికి రావాల్సిందిగా, ఇంటికి వెళ్ళగానే శానిటైజ్ చేసుకుంటూ కాళ్ళు చేతులు కడుక్కుని ఇంటికి వెళ్ళవలసిందిగా, మీ అందరినీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగించే ముందు ఒక్క విషయం దెందులూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రజలకి కూడా తెలియజేస్తున్నాం. జూలై 8వ తారీఖున ఈ రాష్ట్రమంతా కూడా ఒక పండగ వాతావరణం రాబోతూ ఉంది. జూలై 8వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి కూడా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం. మన దెందులూరు నియోజకవర్గంలో సుమారు 13,800 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం. ఇంకా గనక ఎవరైనా గనక అర్హులయ్యుండి మీకు గనక ఇళ్ల స్థలం రాకుంటే వెను వెంటనే మీ సచివాలయంలో కానీ విఆర్ఓలను కానీ అదేవిధంగా ముఖ్యంగా మా నాయకుల దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రతి పేదవారికి ఇళ్ల స్థలం ఈ నియోజకవర్గంలో కల్పించే బాధ్యత నేను మా నాయకులు తీసుకుంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా వరుణదేవుడి దీవెనలు కూడా ఈ రాష్ట్రానికి ఎప్పుడూ లేని విధంగా వరుణదేవుడి దీవెనలతో ఈరోజు రాష్ట్రమంతా కూడా ఎక్కడ ఏ రైతాంగము ఇబ్బంది పడకుండా ఎప్పుడూ లేని విధముగా కూడా ఈరోజు రైతాంగానికి ముఖ్యంగా అవసరమయ్యే నీటిని కూడా ఈరోజు వరుణదేవుడు అదేవిధంగా రాజన్న దీవెనలతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానందరికీ కూడా చిరునవ్వు తెప్పించే విధంగా ఈరోజు నీరు ప్రవహిస్తుంది. ఈరోజు గోదావరి తల్లి పుల్లిమ అని గోదావరి నుంచి పోలవరం కుడికాలువ నుంచి వస్తున్న నీటిని ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో కొబ్బులవారిగూడెంలో లోకల్ అదేవిధంగా ఇక్కడ మన అంకనగూడెంలో లోకల్ కూడా తీసి ఈరోజు రైతాంగానికి నీళ్లు పంపించి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా మా రైతులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం.